టాపిక్లోకి వెళ్ళిపోదామండి టాపిక్ కనుక చూసినట్లయితే టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కలిపి పేపర్ వన్ పేపర్ టూ కింద టూ టూ పేపర్స్ ఉండడం అనేది జరిగింది కానీ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై పబ్లిక్ ఎగ్జామ్ అనేది కరోనా ప్రభావంతో ఒకే పేపర్గా చేయడం జరిగింది ఈ ఒకే పేపర్లో పేపర్ మోడల్ అనేది ఏ విధంగా ఉంటుంది పేపర్ వన్ నుంచి పేపర్ టూ నుంచి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తారు ఏ క్వశ్చన్ నుంచి ఏ లెసన్ నుంచి ఇస్తారనేది మనం ఇప్పుడు క్లియర్గా చూద్దామండి ఇప్పుడు మనం సోషల్ స్టడీస్ చూద్దామండి సోషల్ స్టడీస్ కనుక చూసినట్లయితే వీటిని ఎన్ని సెక్షన్ కింద డివైడ్ చేస్తారో చూద్దామండి ఏం చేశారు సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ సెక్షన్ ఫోర్ కింద డివైడ్ చేయడం జరిగింది మరి సెక్షన్ వన్ అంటే ఏంటండి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అంటే వన్ మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే ట్వెల్వ్ క్వశ్చన్స్ ఉంటాయి ట్వెల్వ్ మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ టూ వచ్చేసరికి ఏంటండి వెరీ షార్ట్ ఆన్సర్స్ అంటే టూ మార్క్ క్వశ్చన్స్ ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి ఎయిట్ క్వశ్చన్స్ ఉంటాయి ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ వచ్చేసరికి ఏముందండి ఇక్కడ ఫోర్ మార్క్ క్వశ్చన్స్ అంటారండి వీటిని ఫోర్ మార్క్ క్వశ్చన్స్ ఏంటండి ఎయిట్ క్వశ్చన్స్ అండి అంటే ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ ఫోర్ వస్తే ఎయిట్ మార్క్ క్వశ్చన్స్ అండి ఎక్కడైనా ఉంటాయి ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి ఫైవ్ ఎయిట్ జర్ ఫార్టీ మార్క్స్ ఈ క్వశ్చన్స్ ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి మనం చూద్దాం సెక్షన్ వన్ అంటే వన్ మార్క్ క్వశ్చన్స్ ఇవి క్వశ్చన్ నెంబర్ వన్ నుంచి సిక్స్ ట్వెల్వ్ వరకు కూడా వన్ మార్క్ క్వశ్చన్సే కానీ వన్ నుంచి సిక్స్ వరకు పేపర్ వన్ సంబంధించినటువంటి లెసన్స్ నుంచి వస్తాయి అలాగే సెవెన్ నుంచి ట్వెల్వ్ వరకు పేపర్ టూ లెసన్స్ అంటే పేపర్ వన్ లెసన్స్ వన్ టు ట్వెల్వ్ లెసన్స్ పేపర్ టూ లెసన్స్ థర్టీన్ టు ట్వంటీ టూ థర్టీన్ టు ట్వంటీ టూ లెసన్స్ అనేవి ఉండడం జరుగుతుంది మీరు ప్రతి సెక్షన్లో కూడా నేను పేపర్ వన్ లెసన్ పేపర్ టూ లెసన్స్ అంటాను వాటిని అర్థం చేసుకోండి నెక్స్ట్ సెక్షన్ టూకి వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ థర్టీన్ నుంచి సిక్స్టీన్ వరకు పేపర్ వన్ లెసన్స్ నుంచి ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ఫోర్ టూ జార్ ఎయిట్ మార్క్స్ తర్వాత సెవెన్ కొచ్చిన్ నెంబర్ సెవెంటీన్ నుంచి ట్వంటీ వరకు పేపర్ టూ లెసన్స్ నుంచి ఫోర్ మార్క్స్ వస్తాయి ఎయిటీన్ మార్క్స్ అంటే ఎయిట్ ఎయిట్ సిక్స్టీన్ మార్క్స్ అవుతాయండి అప్పుడు నేను మొత్తం క్వశ్చన్స్ ఏంటని ఎయిట్ ఎయిట్ క్వశ్చన్స్ ఇక్కడ ఫోర్ ఫోర్ ఎయిట్ మార్క్స్ ఎయిట్ టూ జార్ సిక్స్టీన్ మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ త్రీ కనుకొస్తే క్వశ్చన్ నెంబర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు ఎందుకంటే పేపర్ వన్ లెసన్స్ నుంచి అంటే ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ మార్క్స్ తర్వాత క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ వరకు పేపర్ టూ లెసన్స్ నుంచి ఫోర్ ఇంటూ ఫోర్ రావడం అనేది జరుగుతుంది అంటే ఎయిట్ ఫోర్ జార్ థర్టీ టూ మార్క్స్ రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ సెక్షన్ ఫోర్ కనుక చూసినట్లయితే ఎస్ఐ క్వశ్చన్స్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ నుంచి థర్టీ అంటే అది పేపర్ వన్ నుంచి పేపర్ వన్ లెసన్స్ నుంచి వస్తాయి రెండు క్వశ్చన్స్ ఖచ్చితంగా నెక్స్ట్ థర్టీ నుంచి థర్టీ వన్ పేపర్ టూ క్వశ్చన్స్ నుంచి పేపర్ టూ లెసన్స్ నుంచి రావడం జరుగుతుంది మరి థర్టీ త్రీ లెసన్ వచ్చిన పరిస్థితి ఏంటంటే అది పేపర్ వన్ నుంచి ఇవ్వచ్చు పేపర్ టూ లెసన్స్ నుంచి కూడా ఇవ్వచ్చు అప్పుడు ఫైవ్ ఎయిట్స్ ఆర్ ఫార్టీ మార్క్స్ మొత్తం ఎంతండి టోటల్ హండ్రెడ్ మార్క్స్కి సరిపోయింది అర్థమవుతుంది కదా ఈ విధంగా మీరు గమనించండి అదేవిధంగా మన ఛానల్లో నవోదయ ఎబిలిటీ మ్యాథ్స్ ప్యాసేజెస్ అలాగే టెన్త్ క్లాస్ మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ మన వీడియోస్ చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఇటువంటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందాలంటే సబ్స్క్రైబ్ బటన్పై ప్రెస్ చేయండి అలాగే ఐకాన్పై ప్రెస్ చేయండి మీ డౌట్స్ సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి